అదే విధంగా ఎక్కడైనా చెరువు గాని ఏదైనా వాటర్ బాడీ గాని గండిపడే ప్రమాదం ఉంటే వాటిని కూడా మేము గుర్తిస్తున్నాము వాటిని కూడా తప్పకుండా లోతట్టు ప్రాంతాలు గాని జలమయమయ్యే ప్రాంతాలు గాని ఉంటే ప్రాణనష్టం లేకుండా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం తదనంతరం కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టంగానే సహజంగా చేసే పని ఏమంటే వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారితో కలిసి సంయుక్తంగా అంటు రోగాలు రాకుండా వ్యాధులు ప్రబలకుండా వాటర్ కంటామినేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్ మరొక వైపు మున్సిపల్ డిపార్ట్మెంట్ మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫీల్డ్ లో ఉన్నాము అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ ఇస్ ఆన్ హై అలర్ట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీల్ డీల్ విత్ ఇట్ వి ఆర్ ఫుల్లీ గేట్ అప్ థాంక్యూ బ్రిడ్జిలు మంజూరు చేశాం కదా 14 బ్రిడ్జిలు మంజూరు అయినాయి కన్స్ట్రక్షన్ ఇంకా మొదలవ్వలేదు అందులో ఒక 5 టెండర్లు పూర్తయినాయి మిగతాయి కూడా జరగాలి వాస్తవం మీరు చెప్పేది పైన మూసీకి మనకు గండిపేట చెరువు తర్వాత హిమాయత్ సాగర్ నిండడం వల్ల గేట్లన్నీ ఎత్తడం జరిగింది నీళ్ళు వస్తున్నాయి కరెక్టే మీరు చెప్పేది కానీ రెగ్యులేట్ చేస్తున్నాము మానిటర్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేస్తున్నాము బ్రిడ్జెస్ కడతాము 14 బ్రిడ్జిలు కడతాం మూసీని కూడా బాగు చేస్తాం ఇది మళ్ళీ చేయబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మీకు నాకు ఎవరికి అనుమానం వస్తుంది ఇప్పటికే ఖాళీ చేయించాము చాలా చాలా ప్రొయాక్టివ్గా ఫిబ్రవరి మార్చిలోనే ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము ఉడిక తీసే కార్యక్రమం కానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఖాళీ చేసేది కానీ ఫిబ్రవరి మార్చిలోనే చేస్తాం కొత్తగా సెల్లర్లు తవ్వనివ్వం మాన్సూన్లో రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఇవ్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రొయాక్టివ్గా చేస్తున్నాం కాబట్టి ఇంత వర్షాలు పడ్డా ఇప్పటివరకు ఎక్కడ మీకు తీవ్రమైన నష్టం లేదు మీరు గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చి చూడండి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూడండి అప్పటికీ ఇప్పటికీ ఇంత వర్షం ఇంత తీవ్రంగా పడుతున్నా ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు ప్రొయాక్టివ్గా అవసరమైతే విద్యాలయాలను కూడా మీరు ఇంట్లో ఉండండి పిల్లలని అసౌకర్యం పాలు కావద్దని చెప్పి అవి కూడా స్విచ్ ఆఫ్ చేశాం తద్వారా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఎంత అప్రమత్తంగా ఉందో దాన్ని బట్టి చెప్పారు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రోడ్డు బాగా చేస్తాము వరంగల్ నగరంలో తీవ్రంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడే నేను మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్లాలని ఆదేశించాను అవసరమైతే రేపు నేను కూడా వెళ్ళొస్తాను నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు నేను మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల గురించి చెప్పగలను హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్టు గురించి నాకు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడడం ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు కూడా అట్నే జలమయమై చాలా కాలనీలు కూడా నా ఒక రిక్వెస్ట్ మీ అందరితో రెండు రకాలు ఉంటాయి జలమయం కావడం అంటే రెండు రకాలు ఒకటి తాత్కాలికంగా గంటసేపో గంటన్నర సేపు నీళ్లు నిలిచి ఉండడం తర్వాత డ్రెయిన్ అవుట్ కావడం అనేది ఒకటి ఎందుకంటే పైనుంచి వర్షం తీవ్రంగా వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది నీళ్లు పోవడానికి రెండవది గత సంవత్సరం మీరు చూస్తే జల్పల్లిలో కొంపల్లిలోని ఒక కాలనీలో నీళ్ళు వచ్చి దాదాపు వారం 10 రోజులు ఉంటాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను చెప్పేది అది తాత్కాలికంగా అక్కడక్కడ గంట గంటన్నర నీళ్ళు నిలిచే పరిస్థితి ఉండొచ్చు అక్కడ డీవాటరింగ్ పంపులు పెడుతున్నాం డ్రెయిన్ అవుట్ చేస్తున్నాం నా రిక్వెస్ట్ మీతో జలమయం అనే మాట మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది అని టీవీలో చూపెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఒక కాలనీలో తాత్కాలికంగా కొన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతీయబాకండి ఈ రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్రం నుంచి దివాళా జడ్డోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రత్యేక విమానాలలో తీసుకొచ్చి ఇవాళ పార్టీలో చేర్చుకుంటున్నాడు అంటే పార్టీ ఫిరాయింపుల మీద నిన్న కమిటీలు వేసుకున్నాడు అసలు మనిషి చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా వాస్తవంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మంత్రులను ఎక్కడెక్కడైతే వర్షాలు తీవ్రమైన వర్షాలకు పంట నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో రోడ్లు కొట్టుకుపోయినావో కరెంటు స్తంభాలు కొట్టుకుపోయినావో పేదలకు తాగడానికి నీళ్లు లేవో వాటిని పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులనే కాకుండా రెవెన్యూ ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖ అధికారులను నియమించాలి సిగ్గుదప్పిన కేసీఆర్ ఆ పని చేయకుండా మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల కోసం కమిటీలు వేసుకున్నాడు అంటే ఇది రాజకీయాలు చేయదని వాళ్ళ కొడుకు సన్నాసిగాడు అంటాడు ఆ సన్నాసి మున్సిపల్ మంత్రి జన్మదిన ఉత్సవాలను పోయి ఎక్కడెక్కడో ఫామ్ హౌజులలో గెస్ట్ హౌజులలో పార్టీలు చేసుకుంటాడు ఈ కడెం ప్రాజెక్టు సంగతి దేవుడెరుగు ఆయనకి ఏది తెలియదు నేను ముందు నుంచి చెప్పిన ఆయనకు బాత్రూమ్లు గడగడం తప్ప ఆయనకున్న అనుభవం ఎందులో లేదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కానీ ఇక్కడ నేననేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు
తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని ఫైర్ సిబ్బందిని వివిధ శాఖలను జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతోని పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయాలి వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి అత్యవసరంగా సహాయం అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి ఎక్కడైనా నీళ్ళల్లో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి కానీ చంద్రశేఖర్ రావు వేవిగా పార్టీ పిరాయింపుల కోసం సమీక్షలు చేస్తున్నాడు పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు మళ్ళా ప్రతిపక్షాలను కొడుకొచ్చి తిట్టుకుంట తిరుగుతున్నాడు ఇది అత్యంత దారుణమైన పరిస్థితి కరీంనగర్లో నెల రోజుల కితం కట్టిన అంటే బ్రిడ్జ్ నెల రోజుల కితం ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మొత్తం కూడా పరిలవాసి మొత్తం అయిపోయింది ఇవాల కేటీఆర్ గారు మేమందరం నిలదీస్తున్నామని ముఖ్యంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ మోరు ఉంటే అక్కడ మోరులో కేటీఆర్ బొమ్మలు అందులో పెట్టడం వల్ల విధిలేని పరిస్థితిలో ఫామ్ హౌస్ల నుంచి పరిగెత్తుకొచ్చి నెక్లెస్ రోడ్డు మీద ఎక్కడైతే మామూలుగా సినిమా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయో షూటింగ్ కోసం వచ్చినట్టు ఈ ఒక ఆయన షర్ట్ టీషర్ట్ వేసుకొని అక్కడికి వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అక్కడి నుంచి మళ్ళీ సినిమా గెస్ట్ హౌస్లకు పోయిండు వాస్తవంగా ముంపు ప్రాంతాలకు రావాలి ప్రజల దగ్గరికి రావాలి ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలలో నీట మునిగిన ప్రజల దగ్గరికి రావాలి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పోవాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు సోయి తప్పి ఫామ్ హౌస్లో పడి ఉన్నాడు ఆయనకు సో ఎప్పుడొస్తాడో ఆయన ఎప్పుడొచ్చి ప్రజల్ని పరామర్శిస్తాడో తెలియదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్కి ఏం రోగం వచ్చింది ఎందుకు భూపాలపల్లి ఎందుకు ములుగు ప్రాంతాలను పర్యటించలేదు 30 మంది చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రాలేదు 10 లక్షల ఎకరాల పంట నష్టపోతే పంట పరిశీలనలకు పోలేదు లక్షల ఎకరాల భూముల్లో ఇసుక మేటలు పేర్కొంటే ఏ విధంగా ఇసుక మేటల్ని తొలగించాలనో ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం పూర్తిగా చచ్చిపోయింది ఈ ప్రభుత్వం కూడా మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం వరదల్లో మునిగి చచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చచ్చిపోయిండు ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి చచ్చిపోయిండు అందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యమంత్రికి మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టండి వరద నీళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నా సోమవారం ఉదయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి తద్దినం పెట్టి పిండం పెట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రులు చచ్చిపోయినారు కాబట్టి వాళ్లకు పిండం పెట్టి వాళ్ళని వదిలించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు సహాయక చర్యలలో 24 గంటలు ప్రత్యక్షంగా పాల్గొనండి అని చెప్పి నేను సందర్భంగా పిలిపిస్తున్నాను